ఎక్కడ చూసినా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత కొంపెల్ల గురించే చర్చ జరుగుతోంది పోలింగ్ రోజు ముస్లిం మహిళల బురకాలు తీసి చూడడంతో ఆమె మీద కేసు బుక్ అయింది ప్రస్తుతం నాతో పాటు ఢిల్లీలో బీజేపీ మహిళా నేత టీటీడీ బోర్డు మెంబర్ సీనియర్ జర్నలిస్ట్ సాధ్వి శ్వేతారెడ్డి ఉన్నారు హలో శ్వేతారెడ్డి గారు ఎలా ఉన్నారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వరూప గారు ఎలా ఉన్నారు మీరు మేము బాగున్నామండి ఎలక్షన్స్ టైం కదా బాగా బిజీగా ఉన్నట్టున్నారు అంటే యాక్చువల్గా మనకు బాగా ఆప్తులు ఒక నలుగురు ఐదుగురు ఎంపీలు ఇప్పుడు మీరు షూట్ చేస్తుంది కూడా సుధీర్ గుప్తా భయ్య ఆయన ఫోర్ టైమ్స్ ఎంపీ మన్సూర్ కాన్స్టిట్యుయెన్సీ మధ్యప్రదేశ్ నుంచి తర్వాత సుధీర్ త్యాగి భయ్య కూడా హీఈ ఫార్మర్ కిసాన్ మోర్చా ట్రెజరర్ అండ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇప్పుడు రీసెంట్గా మన భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సెల్ చైర్మన్ కూడా అయ్యారు గుప్తా గుప్తాభయ్య ఓర్ త్యాగి భయ్య దోనో హమారా బడే భాయే సో గుప్తాభయ్యకి కూడా క్యాంపెయిన్ చేస్తున్నా నేను డిజిటల్గా చేస్తున్నాను అండ్ మధ్యప్రదేశ్ చాలా దూరం కదా ఎందుకంటే ఢిల్లీలో ఢిల్లీలో కూడా ఇద్దరు ముగ్గురు ఎంపీస్ మన అసోసియేట్స్ ఉన్నారు వాళ్ళకి క్యాంపెయిన్ చేస్తున్నాము లైక్ బన్సూరి స్వరాజ్ ఆమె కూడా ఎంతో మంచి అసోసియేట్ నేను తను నామినేషన్ రోజు కూడా నేను క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది అండ్ డిజిటల్లీ కూడా చాలా ఆమె క్యాంపెయిన్ చేస్తున్నాము ఇంకొకటి మన రమేష్ ఆవస్తి గారు అని చెప్పేసి హీఈస్ ఆల్సో ఫ్రమ్ పత్రకారు ఫ్యామిలీ జర్నలిస్ట్ ఫ్యామిలీ ఆయన కాన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా మీకు తెలుసు ఢిల్లీలో వెస్ట్రన్ కోర్ట్లో ఎవ్రీ ఇయర్ మ్యాంగో ఫెస్టివల్ చేస్తారు నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ దాని కర్త కర్మ క్రియ రమేష్ ఆవస్తి గారు ఇంకా సో అట్లా మనకు తెలిసిన వాళ్ళు ఫ్రమ్ నార్త్ సైడ్ ఇది ఇంకా మాధవీలతకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నాను నేను మన తెలంగాణ ఆడబిడ్డ మన తెలంగాణ ఆడపడుచు మనం తెలంగాణ బిడ్డలం అంటే ఆంధ్రలో పుట్టిన తెలంగాణ బిడ్డలం ఎందుకంటే మీడియా ప్రపంచం అంతా తెలంగాణనే కాబట్టి ఎస్ మీరు ఇందాక చెప్పారు ఐ థింక్ నేను చూ మీరు ఏమంటారు అసలు బుర్కా తీసి చూడడం అనేది కరెక్టేనా అంటే ముస్లింస్కి కూడా వాళ్ళ మతాచారాలు కొన్ని ఉంటాయి కదా అసలు ఆ ప్రకారం ఒక ఎంపీ అభ్యర్థి వచ్చేసి తీసి చూడ్డాన్ని మీరు ఎలా చూస్తున్నారు యాక్చువల్గా నేను కూడా ఐ హెవ్ రెడ్ ఇన్ ద న్యూస్ వెబ్సైట్స్లో చూశాను తెలుగు వెబ్సైట్స్లో అకార్డింగ్ టు వన్ సెవెంటీ వన్ సిండ్ ఆల్సో వన్ ఎయిటీ సిక్స్ సెక్షన్ తర్వాత ఫైవ్ నాట్ ఫైవ్ వన్ సి సెక్షన్ వన్ థర్టీ టూ దెర్ఆర్ టోటల్లీ ఫోర్ సెక్షన్స్ నేను కూడా ఎల్ఎల్బి చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది సో ఈ సెక్షన్స్ ప్రకారం ఆ మీద కేస్ ఫైల్ అయింది సి స్వరూప ఎలక్షన్స్ అన్న వెంటనే ఒక అభ్యర్థి అందులో మాధవీలత క్రేజ్ అంతా ఇంత కాదు మాధవి లత ఈజ్ నాట్ ఓన్లీ పర్మిటెడ్ టు తెలంగాణ గడ్డ హర్ ఇమేజ్ హర్ క్రేజ్ హర్ చరీష్మా ఈజ్ బీన్

దేశ జనతా బాత్ కర్రయే మాధవిలతకే భారమే నేను కొన్ని నాకు కొన్ని ఈ మధ్యకాలంలో వీరేంద్ర సచిదేవ్ బయ్య హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఫర్ ఢిల్లీ స్టేట్ బీజేపీ లాస్ట్ టైం ఒక మీటింగ్ కండక్ట్ చేశాము మన ప్రాచీన్ హనుమాన్ మందిర్ సిపి బాగా ఫేమస్ కదా అక్కడ ఒక చిన్న డయాస్ పెట్టి బీజేపీ మీటింగ్ చేస్తే నేను లాస్ట్లో పోయాను అంతా అయిపోతున్నప్పుడు పోయాను బట్ లక్కీలీ ఫార్చునేట్లీ ఐఎమ్ బ్లెస్డ్ బయ హ్యాస్ టోల్డ్ మీ టు స్పీక్ ఫ్యూబర్స్ యాక్చువల్ నేను అడిగాను ఐ వాంటెడ్ టు కన్వే సమ్ మెసేజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ భయ్య హోగే లేకిన్వరేక్ బార్ ఆ బోలేతో షురు అంటే నైనా దీదీ ఆ బాత్ కర్సాక్తే అని చెప్పేసి ఆయన మళ్ళీ రీస్టార్ట్ చేయించారు ఒక టెన్ మినిట్స్ నేను మాట్లాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి అందులో మన ఫ్యూ ఆఫ్ ద యూట్యూబర్స్ ఫ్రమ్ ఢిల్లీ ఒక ఒక నాలుగైదు ఛానల్స్లో వేశారు ఒకటేమో ఐదు లక్షలు ఒకటేమో రెండు లక్షలు పోయింది దాని కింద కామెంట్స్ కూడా ఒక మూడు వందల నాలుగు వందల కామెంట్స్ ఆ మూడు వందల నాలుగు వందల కామెంట్స్లో నన్ను ఏమంటున్నారంటే ఔరేక్ మాధవీలత ఢిల్లీమే మిల్ గయ అని చెప్పి అన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది సి కంపారిజన్ ఎవరితో చేసినా కూడా మన తోటి ఆడపడచ్చు బేసికలీ ఫీమేల్ కమ్యూనిటీ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ మైట్ బి ద పార్టీ షీఈ్ రిప్రజెంటేటింగ్ బేసిక్గా ఔరత్ కమ్యూనిటీ కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా అందులో ఒక ఓవైసీ లాంటి దిగ్గజం ఒక రాక్షసుడి లాంటి ఒక పొలిటీషియన్కి అపోజిట్గా నిలబడి జనరల్గా తోపులు తురుముఖాన్లు పొలిటికల్ పొలిటికల్ హిస్టరీస్ బ్యాక్గ్రౌండ్స్ ఉండి మేము తురుముఖాన్లు అనుకునే వాళ్ళే షేక్ అవుతారు ఓవైసీకి అపోజిట్గా నిలబడడానికి బట్ అట్లాంటిది ఒక మహిళ నిలబడింది ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ ఇంకొకటి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మెల్లమెల్లగా వస్తున్న చేంజెస్ మనం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ రాజాసింగ్ అన్న సపోర్ట్ చేయలేదు ఏమీ మొగోడు దొరకలేదా భారతీయ జనతా పార్టీకి మాధవిలతే దొరికిందా అని చెప్పి కానీ ఇప్పుడు కూడా ఆయన కొన్ని మీరు చూస్తే యూట్యూబ్లో అవి వైరల్ అయ్యాయి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు రోడ్ ర్యాలీ చేస్తున్నప్పుడు రాజాసింగ్ అన్న ఆమె చేయి పట్టుకుని పైకి బండి మీదకి తీసుకొస్తున్నారు అంటే హస్తాన్ని ఇస్తున్నారు ఇవన్నీ ఏం రెసిపికేట్ చేస్తాయి రిప్రజెంటేట్ చేస్తాయి అంటే ఎప్పుడూ కూడా సాగర మథనం అంటారు కదా అది ఫస్ట్ రాలే చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఏదైనా ఒక ఒక అద్భుతం జరిగే ముందు అవరోధాలు చాలా వస్తాయి మాధవిలత విషయంలో కూడా బండి సంజయ్ అన్న కూడా ఒక ఇంటర్వ్యూలో నాకు పెద్దగా పరిచయం లేదండి అని అన్నారు ఇట్లా అనకుండా ఉండాల్సిందే సి ఇప్పుడు హఠాత్తుగా ఒక కొత్త క్యాండిడేట్ని ఒక అభ్యర్థిగా నిలబడినప్పుడు అది హైకమాండ్ తీసుకున్న నిర్ణయం అమిత్ షా మోదీ నిర్ణయం దట్ ఈస్ ఫైనల్ అనుకొని ఎవరైనా సరే మా ఆడపడుచమ్మ తెలంగాణలో విరంజీ హాస్పిటల్ ఉంది విరంజి హాస్పిటల్ అని తెలుసు ఆమె ఎప్పటి నుంచో సోషల్ యాక్టివిస్టు అసలు ఆమె చెప్తున్న సర్వేస్ ఆమె చెప్తున్న క్యాలిక్యులేషన్స్ రీడింగ్స్ ఆ ఓల్డ్ సిటీ గురించి నిజంగా ఆ ఓల్డ్ సిటీలో ఉన్న పెద్దలు ఓల్డ్ సిటీలోకి పనిచేస్తున్న వ్యక్తులు కూడా అంత సర్వీస్ చేసి నాకు చాలా షాక్ అనిపించింది సి నేను ఎప్పుడూ కూడా స్వరూపం మీకు తెలుసు నేను ఒక పర్సన్ని సపోర్ట్ చేస్తున్నానంటే అథెంటిక్గా వాళ్ళు హైలీ టాలెంటెడ్ హైలీ ఇంటెలెక్చువల్ హైలీ స్పిరిచువల్ అండ్ హైలీ జెన్యూనిటీ ఉన్నప్పుడు మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయాలని చెప్పు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనకేదో ఆర్థిక లావాదేవీలు వస్తాయని చెప్పు లేకపోతే రేపు పొద్దున ఆమె ఎంపీ అయిన తర్వాత మనకేదో చూస్తుందని చెప్పు నేను ఎప్పుడూ చేయను విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఈ క్యాండిడేట్లో దమ్ ఉంది ఈ క్యాండిడేట్లో కలేజా ఉంది ఈ క్యాండిడేట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ క్యారెక్టర్ అన్నప్పుడు మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను ఇన్ ద సేమ్ వే అండ్ నేషనల్ జర్నలిస్ట్కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ కానీ మన రాజకీయ అదాలత్లో ఇస్తున్న ఇంటర్వ్యూస్ ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి అసలు మాధవిలతో గురించి నేషన్ రేంజ్లో జనాలు మాట్లాడుతున్నారంటే వీ షుడ్ బి ప్రౌడ్ బీయింగ్ తెలంగాణ పీపుల్ వీ షుడ్ బి ప్రౌడ్ బీయింగ్ తెలుగు పీపుల్ ఇప్పుడు చాలా సిచ్యుయేషన్స్లో నేను చూస్తుంటా మన సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది అమ్మాయిలు చెప్తూ ఉండేవాళ్ళు తెలుగులో ఒక తెలుగు వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఇంకొక తెలుగు వ్యక్తి ఓర్చుకోకపోవడమో పుల్ బ్యాక్ చేయడమో వెనక్కి లాగడమో జరుగుతుంటుంది అంటే ఢిల్లీలో కూడా కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో నేను చూశాను అది మన తెలుగు తెలుగు అనగానే ఇంకో తెలుగు వ్యక్తికి అది పొలిటికల్ చూడండి లేకపోతే మీడియా చూడండి లేకపోతే లీగల్ వాట్ ఎవర్ ద యునో క్యాటగిరీ అక్కడ కొంచెం వాళ్ళు ఏదో ఫీల్ అవుతుంటారు ఇన్కన్వీంట్గా ఫీల్ అవు ఫీల్ అవుతూ ఉంటారు అది ఎందుకు నాకు నిజంగా అర్థం కాదు దయచేసి తెలుగు తమ్ముళ్ళు తెలుగు అన్నలు తెలుగు ఆడపడుచులు అందరూ మన వాళ్ళు ఢిల్లీలో ముంబైలో లేకపోతే దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళని ఒకళ్ళు సహాయం చేసుకుంటూ వాళ్ళని ముందుకు పంపిస్తూ మీరు ముందుకు పోండి నా సోచ్ అయితే అదే నేను ఇక్కడ మన వాళ్ళకి ఏదో చెప్తా అందరికీ ఏదో చెప్తాను మనల్ని మనం ముందుకెళ్తూ మన తోటి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి సో ఒక మినిట్ కమ్స్ టు ద మాధవి లత ఈ బుర్కా ఇష్యూ వచ్చేసరికి నేను చెప్పాను కదా సెక్షన్ వన్ సెవెంటీ వన్ సి అండ్ సెక్షన్ వన్ ఎయిటీ సిక్స్ అండ్ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ వన్ అండ్ వన్ థర్టీ టూ సెక్షన్స్ కింద వేశారు ఎప్పుడు ఎలక్షన్ ఒక వ్యక్తి పైకొస్తుంది ఒక వ్యక్తి ఎదుగుతుంది ఒక వ్యక్తి పక్కన బై మాధవిలతో గెలుస్తుంది అన్న మూడ్లోనే స్టోన్ పెల్టింగ్ స్టార్ట్ అవుతుంది అది ఉమెన్ అయినప్పుడు ఇట్లాంటివి వస్తే తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ ఉంది కదా రెడీగా అది అదంట అది ఇదంట అది వాడితో పడుకుందంట అది వీడితో పడుకుందంట అది ఇట్లా తెచ్చుకుందంట అది అనకుండా ఆడ మనిషిని మాట్లాడకుండా కొంతమంది మహానుభావులు ఉండలేరు కాబట్టి ఎన్ని మాట్లాడినా మాధవి లత గెలుస్తుందిరా భయ్ లిఖో మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి ఎవరైతే మాధవి లతను హేట్ చేస్తున్నారో ఎవరైతే మాధవీ లత మీద బురద జల్లుతున్నారో ఎవరైతే మాధవీలతని ఓరల్గా అబ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా నన్ను కూడా ఏమని అనుకోండి నో ప్రాబ్లం బట్ ఇదే నిజం ఈ సెక్షన్స్ ఈ సెక్షన్స్ ఏమీ చేయలేవు మాధవిలతని వై బికాస్ మాధవిలత మహిళ ఇప్పుడు బురకా తీసింది పురుషుడో వేరే ఒక మేలో అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది బట్ ఇక్కడ కాంటెక్స్ చూసుకుంటే ఐడెంటిఫికేషన్ కోసం చూసిందామా తర్వాత ధర్మపురి అరవింద్ అన్న కూడా చెప్పాడు కదా నిజామాబాద్ సిటింగ్ ఎంపీ కూడా చెప్పాడు కదా వన్స్ అగైన్ హీస్ కంటెస్టింగ్ ఫ్రమ్ నిజామాబాద్ అవును అక్కడ ఫేస్ ఐడెంటిఫికేషన్ సరిగ్గా చేయట్లేదు మా జాగ్రత్తలో మేము ఉన్నామని చెప్పేసి ఏమీ కాదు ఇట్లాంటివి చాలా జరిగినాయి ఇక సెక్షన్లు అంటారా ఏ ఛానళ్ళకు వస్తూ ఉంటాయి తర్వాత ఒక బిజినెస్ కంపెనీ ఉన్నప్పుడు దానికి వస్తుంటాయి వెన్ యూ ఆర్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్ వెన్ యూ ఆర్ ఇన్ టు ఏ పబ్లిక్ డయాస్ నోటీసులు అనేవి సర్వసాధారణం నాయన మాధవీలతని ఈ నోటీసులు ఏమీ చేయలేవు అండ్ ఈ దిస్ దిస్ రెజంపుల్స్ హర్ క్రేస్ దిస్ రెజంపుల్స్ హర్ పవర్ దిస్ రెజంపుల్స్ హర్ కన్విక్షన్ ఇన్ ఇన్ గెటింగ్ సక్సీడెడ్ ఇన్ ద కమింగ్ కమింగ్ ఎలక్షన్స్ అంటే మన ఎలక్షన్ అయిపోయింది సో ఇప్పుడు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా సక్సెస్ అవుతుంది కాబట్టి ఎప్పుడు విషయం ఉన్న దాని ఏమంటారు కదా పళ్ళున్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ పడతాయని చెప్పేసి అక్కడ ఏం విషయం లేకపోతే ఎవరు మాట్లాడుకోరు మాధవీలత దగ్గర దమ్ము మాధవీలత దగ్గర ధైర్యం మాధవీలత దగ్గర పోరాడే కలేజా ఉంది కాబట్టి మాధవీలత మీద వీళ్ళందరూ బడి ఏడుస్తున్నారు అంటే భయపడే ఓవైసీ మాధవీలత మీద కేసులు పెట్టించారంటారా ఇక అంతే కదా భయపడినప్పుడే కదా ఇప్పుడు దాన్ని ఏమో అంటారు కదా ఇప్పుడు మరి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రమే బ్రహ్మాస్త్రమే కదా నువ్వు పెద్ద మనిషివి మరి నువ్వు ఎప్పటి నుంచో పొడి చేస్తున్నావు నువ్వు మహా నువ్వు మగ మహారాజువి ఓల్డ్ సిటీకి కానీ ఇప్పుడు ఒక చిన్న లేడీ వచ్చి వేస్తున్నప్పుడు నువ్వు అస్త్రాలు వేస్తున్నావు ఎన్ని సెక్షన్స్ ఎష్ట దిగ్బంధనం మోదీ మీదే మోదీ మీద ఎన్ని సెక్షన్లు వేశారు అప్పుడు సిక్స్ రైట్ కేసులో మళ్ళీ క్లీన్ చిట్ వచ్చింది దీస్ సెక్షన్స్ ఆర్ వెరీ కామన్ జ్యుడిషియరీ ఇట్లా పోలీస్ స్టేషన్లకు పోయి ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం ఉంటాయి ఇంకా ఇక ఫైల్స్ ఫైల్స్ ఎట్లా అంటే ఇంక జీవితాంతం మనం దాని గురించి పోరాడుతుండాలి అట్లుంటాయి సో దీస్ ఆ కామన్ మీరు ఇంట్లో కూర్చోండి ఆయన అప్పుడెప్పుడో టీడీపీ ఎక్స్ లీడర్ చెప్పాడు కోడర శివప్రసాద్ అనుకుంటా ఆడపిల్లలు ఇంట్లో కూర్చోండి అసలు ఏం సమస్య ఉండదు కొత్త బండి షెడ్లో ఉండాలి ఆడపిల్ల ఇంట్లో ఉండాలి సమస్యే లేదు ఎవడు ఏమనడు ఎవడు ఏది మాట్లాడు తర్వాత ఈవిటీజింగ్ టీజింగ్ ఉండదు రేపులు ఉండవు మహిళలకు మహిళలతో అత్యాచారాలు జరగవు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించరంటే ఆడపిల్లలు ఏమన్నా అంగ ఆడపిల్లలేమన్నా అంగిట్లో దొరికే ఆట వస్తువా ఇంట్లో కూర్చోబెట్టడానికి ఏం అవసరంలే సి కారు రోడ్డు మీదకు పోవాలి ఆడపిల్ల అసెంబ్లీకి పోవాలి ఆడపిల్ల పార్లమెంట్ పోవాలి ఆడది పుట్టిందే రాజనీతి చేయడానికి అని మాధవి లత లాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు కాబట్టి ఎవరు ఇట్లా నీట్గా రెడీ అయ్యి బొమ్మలా కూర్చోవలసిన అవసరం లేదు ఇదొక 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 మిత్ ఇదొక ఇదొక భయం ఉంది మన సొసైటీలో అమ్మో పోలీసులు అమ్మో పోలీస్ స్టేషన్ అమ్మో కోర్టులు అమ్మో లాయర్ ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ ఉన్నది మనం మనం పోరాడడానికే మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి మనల్ని మనం రక్షించుకోవడానికి మాకు ఏది వద్దంటే ఇంట్లోనే యాజ్ కొడల శివప్రసాద్ సెట్ భయస్తులు డర్పోక్స్ బెటర్ టు బీ ఇన్ హోమ్స్ లేదు మనం ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రాణి రుద్రమదేవి లాగా మన హిస్టారికల్ లెజెండరీ ఉమెన్ ఇన్స్పిరేషన్ తీసుకుని పొలిటికల్గా చాలామంది ఉన్నారు యాజ్ ఎ బీజేపీ మహిళా నేత ఐ కుడ్ సే ద పార్టీస్ లేడీ లెజెండరీస్ కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు చాలా మంది పరిపాలించారు నాయన మీరు కూడా ఆడవాళ్ళంతా బయటికి రండి పోరాడండి ఏదైతే ఏంది రోడ్డు మీదకి రావాలి పోరాడాలి మాధవీలత విషయానికి వస్తే రెండు రకాల వెర్షన్స్ మనం వింటున్నాం ఇప్పుడు అంటే ఓవైసీ వంటి ఓటమి ఎరగని నేతని ఓడించడానికి ఒక శివంగి వచ్చింది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే బీజేపీలో ఇప్పుడు మాధవిలత అనే ఆమె మరో కేల్ అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వీటిని మనం ఎలా అంటారు నక్కకు నాగలుగు అనుకున్నంత తేడా కేఏపాల్ ఇస్ అ జోకర్ కేఏ పాల్ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ రిగార్డింగ్ ద పాలిటిక్స్ ఆయన దేవుడి పేరు చెప్పుకుంటూ రెండు స్పీచ్లు ఇస్తే ఆయనకు మంచి విలువ రెస్పెక్ట్ ఉంటుందేమో కానీ

తన సర్వేలు అవన్నీ చెప్తున్నా ముస్లిం మహిళల గురించి ఓటర్ కార్డులు ఎట్లా అవకాలు అవుతాయి అడక్కదినే మన ఏదో చెప్తుంది అసలు ఇక్కడ లేరు వీళ్ళు రెఫ్యూజీస్ వాళ్ళకు కూడా ఓటర్ కార్డులు వచ్చేసాయి అని చెప్పేసి రోహింగ్యాస్ అంటాం కదా మనం సో ఇట్లా షీఈ్ ఆసమ్ షీఈ్ హైలీ ఇంటెలిజెంట్ మాధవిలతకి ఆమెకి ఆయనకి పోలిక వద్దు సో కమింగ్ టు అసిద్దు నోసి ఇస్బార్ सी बार बार बारसदुद्दीन ओवैसी का बात चल रहे हैं ओल्ड सिटी में लेकिन अब की बार मोदी सरकार जैसा अब की बार लता और एक बार जैसा और एक बार मोदी जैसा पहली बार माधवी लता फिर बाद में बार बार माधवी लता आ जाएगी उसी कॉन्स्टिट्यूंसी में और जब तक मोदी जी प्रधानमंत्री रहता है देश में तब तक माधवी लता वो ओल्ड सिटी का परमानेंट एमपी बन जाती मेरा ज्योतिष आप लिख लो जो भी हो असदुद्दीन ओ को असदुद्दीन ओ का भजन करते और माधवी लता को Uh, माधवी लता के ऊपर गाली दे रहे हैं जो लोगों में मैं बोल रही हूँ कि असीदुद्दीन भाई साहब आपका एपिसोड और आपका जो हिस्ट्री और आपका जो बैकग्राउंड ख़त्म हो जाते हैं रिजल्ट रिलीज़ होने के बाद बाय बाय आसदुद्दीन ओवैसी वेलकम टू माधवी लता इट्स अ न्यू जोश न्यू पावर न्यू शक्ति एंड न्यू सिक्योरिटी सेफ्टी न्यू कॉन्फिडेंस एस्पेशली ఫర్ ద ఉమెన్ హు ఆర్ లోకేటెడ్ అట్ ఓల్డ్ సిటీ దిస్ ఓల్డ్ సిటీ విల్ బికమ్ బంగారు సిటీ బై మాధవి రూలింగ్ ఇప్పుడు మనం సెంట్రల్ ఢిల్లీలో ఉన్నాం కదా ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి పోటీ చేయబోతున్నారు ఆమె ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కానీ ఆప్ నుంచి కూడా గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు మీరు కూడా క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది గెలుస్తుందంటారా ఆవిడ బన్సూరి స్వరాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ ఎంపీ క్యాండిడేట్ అన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఫ్రమ్ సెంట్రల్ ఢిల్లీ బన్సూరి స్వరాజ్ నేను చాలాసార్లు క్లోజ్గా నేను కలవడం జరిగింది ఐ హ్యావ్ ఆల్సో ఫెలిసిటేటెడ్ హర్ విత్ తిరుమల తిరుపతి దేవస్థానం కండువా హైవ్ ఆల్సో గివెన్ హర్ లడ్డూ ప్రసాదం ఆల్సో గివెన్ హర్ స్వామి వారి డైరీ క్యాలెండర్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ గో దీదీ అప్ కెసే హో బౌత్ మన్సే బాత్ కర్తే బన్సూరిజీ యాక్చువల్గా ఏంటంటే లెజెండరీ సుష్మా స్వరాజ్ సుష్మా స్వరాజ్ గారికి పెద్ద ఫాలోవర్ నేను అండ్ సుష్ సుష్మా స్వ స్వరాజ్ గారి ఇన్స్పిరేషన్తోనే మాలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సో అట్లా ఒక లెజెండరీ డాటర్ అయినప్పటికీ కూడా షీ డజెంట్ క్యారీ దట్ లెజెండరీ అండ్ షీ డజెంట్ క్యారీ దట్ ప్రౌడ్ ఇన్ హర్ మైండ్ తన్ అండ్ దదర్ థింగ్ ఐ ద ఐ డోంట్ నో వెదర్ హర్ తెలుగు పీపుల్ నోస్ అబౌట్ హర్ లీగల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాట్ ఆమె తన జ్యుడిషియరీ ఎడ్యుకేషన్ అంతా యుఎస్లో చేసి వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్ట్ లాయర్ కూడా సీనియర్ కౌన్సిల్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఇప్పుడు బన్సూరి స్వరాజ్కి మ్యాక్సిమమ్ సపోర్ట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ అస్ యూ నో దట్ ఢిల్లీ ఢిల్లీ ఈజ్ ద ప్లేస్ ఫర్ జ్యుడిషరీ అండ్ పాలిటిక్స్ మనకి పార్లమెంట్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం సుప్రీం కోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ సో సుప్రీం కోర్ట్లో కూడా ఒక ఒక టూ త్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్స్ జరిగాయి అండ్ ఐ హ్యావ్ ఆల్సో బీన్ ఇన్వైటెడ్ ఫర్ దట్ ఆమె ఎంత బాగా మాట్లాడుతుంది ఎంత చక్కగా స్పీచ్లు ఇస్తుంది ఎంత అద్భుతంగా భాష అంటాం కదా ఇక్కడ తను చాలా బాగా మాట్లాడుతుంది ప్రతి షీ అండ్ అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఐ వీ మస్ట్ అప్రిషియేట్ హర్ ఫర్ హర్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ స్కిల్ ఆమె కూడా ఒక నేషనల్ మీడియా చేసిన ఇంటర్వ్యూలో మన రుద్రం చెప్పింది యాజ్ మాధవి లత ఎంత చక్కగా చెప్తుంది అంటే ఆమె చెప్తుంది సుష్మా స్వరాజ్ ఫస్ట్ నుంచి చిన్నప్పుడే ఆ మంత్రాలన్నీ నేర్పించడం వల్ల టుడే షీఈ్ ఏబుల్ టు టెల్ దోస్ మంత్రాస్ తన చాలా స్పిరిచువల్ అటాచ్మెంట్స్ విత్ గాడ్ హనుమాన్ మందిర్ ఎక్కువ ఈ జనసంపర్క్ క్యాంపెనింగ్ చార్ట్లో టెంపుల్స్ టెంపుల్స్లోనే తన క్యాంపెయిన్ జరుగుతుంది సో వే దట్ యూ కెన్ అండర్స్టాండ్ హర్ స్పిరిచువాలిటీ ఇన్ సైడ్ ఎస్ నేను క్యాంపెయిన్ లో పాల్పంచుకున్నాను నామినేషన్ రోజు నేను అసలు చాలా ఎంజాయ్ చేశాను అండ్ దట్ వాస్ మై ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ సెలబ్రేషన్ ఢిల్లీ ఆ రోజు నేను చాలా జోష్గా ఎంజాయ్ చేశాను కూడా క్యాంపెయిన్ జరిగింది అట్ ద సేమ్ టైమ్ అది దాని ఏమంటారు మర్చిపోతూ ఉంటాం కదా అట్లా సో ఐ థాట్ మోదీజీ మస్ట్ కమ్ అండ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎంపీ హూ ఆర్ కంటెస్టింగ్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ డిఫరెంట్ కాన్స్టిట్యుయన్సీస్ ఆఫ్ అవర్ కంట్రీ గెలవాలి అనే ఒక మంచి స్పిరిట్తో నేను ప్రే చేశాను ఆ రోజు సో అట్లా గజ్ అటోల్డ్ రిమైనింగ్ ఆల్సో ఒబ్వియస్లీ బన్సూరి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీనింగ్ ఎంపీ క్యాండిడేట్స్ ఇన్ ఢిల్లీ హూ ఈస్ గివింగ్ టఫ్ కాంపిటీషన్ ఫర్ ఆప్ వన్ సైడ్ కాంగ్రెస్ అన్ అదర్ సైడ్ అండ్ ద చోటా మోటా పార్టీస్ విచ్ ఆర్ రీసెంట్లీ గాడ్ రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ ఏంటి నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయి మాకు అని చెప్పేసి మీ బీజేపీ పార్టీ చెప్తోంది మా మోదీ కాబట్టి మా బీజేపీ కాకపోతే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ చెప్తాయా బీజేపీకి నాలుగు వందలు వస్తాయని మా బీజేపీ చెప్తుంది మా మోదీ చెప్తాడు ఎస్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కొంతమంది మన హిందీ జర్నలిస్ట్లు చెప్తుంటారు క్యా ఏ ఏవర్ కాన్ఫిడెంట్ అయినా నై నై ఏ జో 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 చాయే కాన్ఫిడెన్స్ ఓ ఈ కాన్ఫిడెన్సే ఓవర్ కాన్ఫిడెన్స్ నైయే డోసెస్ బో డోసెస్ షాయద్ బౌత్ హోగా మోదీ ఏంటి ఎప్పుడు చూసినా వారణాసి నుంచే ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తూ ఉంటారు కూడా గుజరాత్ ఉన్నప్పుడు అక్కడి నుంచే వేశారు మళ్ళీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా వెళ్ళారు ఏంటి ఆ సెంటిమెంట్ ఏమంటారు మీకు ఏమైనా ఐడియా ఉందా మోదీ వారణాసి నుంచి నామినేషన్ వేస్తే మీకు ఏంది బాధ అంటే ఇంకొక చోటు నుంచి గెలిచే అవకాశం లేదా సెంటిమెంట్ ఇంకేదైనా ఉందా ఏంటంటారు ఆయన సెంటిమెంట్గా భావించారు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి నామినేషన్ చేసినప్పుడు ఫస్ట్ టైం మీకు గుర్తుందో లేదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసేవారు వైఎస్ జమానా గురించి మాట్లాడుతున్నాను నేను చేవెళ్ళ చెల్లమ్మ అంటే సెంటిమెంట్ ఇన్ ద సేమ్ వే వారణాసి అనేది మోదీజీకి సెంటిమెంట్ అందుకే వారణాసి నుంచి ఒకసారి మనం క్లిక్ అయిన తర్వాత అది రిపీట్ అవుతున్నప్పుడు దట్ విల్ బికమ్ ఎ సెంటిమెంట్ మోదీకి కాదు ఏదైనా ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఒక 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 ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి ఉంటారు అక్కడ మీకు బాగా అప్రిసియేషన్ వచ్చి ఉంటుంది లేకపోతే మీకు బాగా అవార్డ్స్ వచ్చి ఉంటాయి మళ్ళీ అదే ప్లేస్ నుంచి ఇంకొక కొత్త షో స్టార్ట్ చేద్దామని మీకు అనిపించి ఉండొచ్చు అట్లా మీకు ఒక టూ త్రీ టైమ్స్ సక్సెస్ చూసిన తర్వాత దెన్ డెఫినెట్లీ దట్ ప్లేస్ ఆర్ దట్ సిచ్యుయేషన్ విల్ బికమ్ యువర్ సెంటిమెంట్ అట్లానే మోదీజీకి వారణాసి నుంచి మంచి సక్సెస్ వచ్చింది వారణాసి అది ఒక ధార్మిక భూమి మెయిన్ రీజన్ సెంటిమెంట్ కన్నా ముందు ఇట్స్ ఎ స్పిరిచువల్ సెంటిమెంట్ అండ్ ఇట్స్ అ స్పిరిచువల్ ఎమోషన్ దట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ బై మోదీజీ ఫర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్ వెన్ ఎవర్ హీ వాంటెడ్ టు డూ క్యాంపెయిన్ ఆర్ ఏ వెనవర్ హీ వాంటెడ్ టు ఫైల్ ద నామినేషన్ అందుకే అది తీసుకున్నారు ఎస్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ స్పిరిచువల్ సెంటిమెంట్ స్పిరిచువల్ ఎమోషన్ స్పిరిచువల్ సెక్యూరిటీ పక్కా ఇక్కడ నుంచి అయితే నో డౌట్ అని ఫిక్స్ అయ్యారు మీరు ఢిల్లీ టీటీడీ ఎల్ఏసీ మెంబర్గా ఉన్నారు త్వరలో వార్షిక బొమ్ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మీరే కొంచెం లేట్ అయ్యారు మన మన హిందీ జర్నలిస్టులు వచ్చి కవర్ చేశారు మీరు కూడా వచ్చి ఒక మైక్ పెడితే మనం చక్కగా టెంపుల్ అంతా చూపించి మన తెలుగు వాళ్ళకు కూడా ఢిల్లీలో జరుగుతు జరగబోతున్న బ్రహ్మోత్సవాల గురించి రెండు ముక్కలు చెప్పొచ్చు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ దేర్ వెరీ సోన్ అండ్ విల్ కలెక్టివ్లీ టెల్ అబౌట్ ద బ్రహ్మోత్సవం ఫ్రమ్ టెంపుల్ ఇట్ సెల్ఫ్ అయితే ఇప్పుడు ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఎయిత్ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చాలా వాహన సేవలు ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆ ఇన్విటేషన్ క్యారీ చేయట్లేదు మనం టెంపుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను దాంట్లో రెగ్యులర్ మన తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద ఆ పది రోజులు బ్రహ్మోత్సవాలు ఎట్లా జరుగుతాయో ఆ కైంకర్యాలు స్వామివారి పూజలు ప్రత్యేక పూజలు రథోత్సవాలు ఇవన్నీ జరుగుతాయి చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ యునో నేను ఎవ్రీ సాటర్డే రోజు అంటే అస్ యు నో దట్ నేను పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ తర్వాత మన హనుమాన్ న్యూస్ రన్ చేస్తున్నాం కాబట్టి ఆ పనుల వల్ల నేను రోజు వెళ్ళలేకపోతున్నాను బట్ ఎవ్రీ సాటర్డే ఖచ్చితంగా నేను టెంపుల్కి వెళ్తాను టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి బై ద టైం స్వామివారు నిద్రించే వేళ ఇంకా ఎయిట్ టు నైన్ కదా అప్పుడు నిద్రపోయేటప్పుడు మంగళ వాయిద్యాలు వాయిస్తారు స్వరూప అసలు నాకైతే నేను ఒకటి బోర్డు మెంబర్ వల్ల మనకు కొంచెం దగ్గర కూర్చోనే అవకాశం ఉంటుంది కళ్ళు మూసుకున్నాను నా ఎదురుగా ఒక జర్నలిస్ట్ ఉన్నారు మన ఢిల్లీ జర్నలిస్ట్ ఆ తక్కి చేస్తారు ఆయన నేను కళ్ళు మూసుకుని ఆ మంగళ వాయిద్యాలు స్టార్ట్ అయింది నాకు తెలియదు వాటర్ ఇలా వచ్చేస్తున్నాయి సమ్ పీపుల్ మే థింక్ దట్ ఇట్ మైట్ బీ ఇట్ మైట్ బీ ఓవర్ యాక్షన్ కాదు నాకు తెలియదు నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒక టెన్ మినిట్స్ మంగళవాయిద్యాలతో స్వామిని నిద్రూపుతారు ఏకాంత సేవ ఎస్ ఏకాంత సేవలో నేను లైట్స్ ఆనిన తర్వాత నేను కళ్ళు తెరిచి చూసిన తర్వాత నా ఎదురు జర్నలిస్తో పాటు మన టెంపుల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఉన్నారు మేడం ఎందుకు ఏడుస్తున్నారన్నారు నేను నేను ఏడవట్లేదండి నాకు నీళ్ళు వస్తున్నాయి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెంపుల్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ మీరు మన రోజు దైనందిన జీవితంలో రెగ్యులర్ ఎప్పుడు ఉంటుందండి బిజీ నేను కూడా పనిచేసే టైంలో బాత్ బిజీ బిజీ దేవుడికి దీపం పెట్టే టైం లేదు బిజీ బొట్టు పెట్టుకునే టైం లేదు బిజీ ఇప్పుడు అందరూ బిజీయే ఎవ్రీబడీ ఈజ్ ఎర్నింగ్ మనీ దేవుడిని మర్చిపోతున్నారు మేము కష్టపడుతున్నాం డబ్బులు వస్తున్నాయి చల్తా కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తున్నాడు అట్లా కాకుండా వీక్లో ఒక్క టైం అన్నా పెట్టుకొని దేవుడి దగ్గర పోండి మీరు దేవుడి దగ్గర పోయిన తర్వాత ఆయనతో అటాచ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అది అలవాటుగా మారిపోయి ఇట్ విల్ బికమ్ ఏ సిస్టమ్ ఇప్పుడు భగవద్గీత గురించి అదే చెప్తారు కదా భగవద్గీత ఏంది ఏంది ఎందుకు భగవద్గీత చెప్తున్నారంటే ఇట్ విల్ టీచ్ యు ద లైఫ్ లెసన్స్ ఇట్ విల్ టీచ్ యూ హౌ టు లీడ్ అ బ్యూటిఫుల్ స్పిరిచువల్ సిస్టమేటిక్ లైఫ్ నాకైతే ఇక్కడ మనం తిరుపతి పోనవసరం లేదు స్వరూప వీఆర్ సో బ్లెస్డ్ వెన్ యు యూ వాంట్ టు సీ బాలాజీ హ్యాపీగా మన కాలీబరి బార్క్ ఆపోజిట్లో ఉన్న బాలాజీ మందిర్ పోయి దేవుణ్ణి చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఇట్లా జెరాక్స్ కాపీ తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది దేవుడిని చూస్తుంటే మనం తిరుపతిలోనే ఉన్నామా అనిపిస్తుంది అంత పవర్ఫుల్ టెంపుల్ అండ్ ఐమ్ విషింగ్ ఇప్పుడు మన ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను వేరే ప్రాంతాల నుంచి కూడా మీరు ఢిల్లీలో బంధువులు ఉంటే మీరు వచ్చి ఇక్కడ పది రోజులు బస్సు చేసి ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఢిల్లీలో నివాసం ఉంటున్న మన ఆంధ్ర భవన్ ఎంప్లాయీస్ తెలంగాణ భవన్ ఎంప్లాయీస్ ఆంధ్ర సొసైటీ రిలేటెడ్ ఎంప్లాయీస్ మన సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్న తెలుగు వాళ్ళు తెలుగు భాష వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బాలాజీ డివోటీస్ ఎస్పెషలీ వెంకటేశ్వర స్వామికి పర్టికులర్ సెక్షన్ ఆఫ్ డివోటీస్ ఉంటారు గోవింద డివోటీస్ అందరికీ స్వాగతం సుస్వాగతం ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఉంటుంది బ్రహ్మోత్సవం నాకు జర్నలిస్ట్ శ్వేతారెడ్డి అనగానే ఒక ఇంటర్వ్యూ గుర్తొస్తుంది మంచిర్యాలలో జరిగిన ప్రణయ్ మర్డర్ కేసుని ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోరు అమృత ప్రణయ్ అనే అమ్మాయి అందరికీ తెలిసిందే అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు గాను మారుతీరావు ప్రణయ్ని దుండగులతోటి ఏమంటారు కిరాయి రౌడీలతోటి చంపించాడు కదా అప్పుడు మీరు మాత్రమే మారుతీరావు తరఫున మాట్లాడారు ఒక తండ్రిగా ఆయన చేసిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది శ్వేత ఆ తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నారు ఇప్పుడు చూస్తేనేమో అమృత తన కొత్త జీవితాన్ని ఏదో కొడుకుతో ఉంది ఇప్పుడు ఆ ఎపిసోడ్ అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఏదో ఏదో కొడుకుతో గడపడం కాదు షీఈస్ గెటింగ్ ప్రిపేర్ అని విన్నాను నేను షీస్ గెటింగ్ ప్రిపేర్ ఫర్ మూవీస్ సి ఇద్దరు ప్రాణాలు కోల్పోయాయి ఎవరి వల్ల ఏంది తెలుసు సి నాకు ఆ టైంలో యాక్చువల్గా నేను జర్నలిస్ట్గానే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను కానీ బట్ నాకు ద డాటర్ ఇన్ సైడ్ మీ హ్యాస్ కమ్అట్ వెన్ ఐ విస్ వెన్ ఐ వాస్ క్వశ్చనింగ్ హర్ ఇట్స్ ఇట్స్ క్వైట్ ఆర్గానిక్ స్వరూప ఇట్స్ క్వైట్ న్యాచురల్ అది సి జర్నలిస్ట్ అనేంత మాత్రం వీఆర్ నాట్ వీ వ్యూ నాట్ యూస్ టు బి రోబోస్ లైట్ ఎమోషన్స్ ఉంటాయి మనకు కూడా సో ఆ టైంలో నేను మారుతీరావు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కాల్ చేసి నాకు మాట్లాడారు అమ్మ చాలా చాలా నేను హలో అనగానే ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అట్ న్యూస్ రిపబ్లిక్ అట్ ద టైమ్ అమ్మ శ్వేత రెడ్డి గారా అవునండి చెప్పండి అంటే నేనమ్మ మారుతీరావు ఓకే మీరేనా అండి అన్న ఎందుకంటే ఐ డోంట్ నో ఫేక్ కాల్స్ ఉంటాయి కదా అవునమ్మా నేనే చాలా సంతోషం అమ్మా మీరు నా కడుపును పుట్టకపోయినా నా తండ్రి బాధ అర్థం చేసుకున్నారు మీరు నా కడుపును ఎందుకు పుట్టలేదా అని నేను బాధపడ్డాను యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ సపోర్టెడ్ మీ ద హోల్ వరల్డ్ ద హోల్ వరల్డ్ ఈజ్ బ్లేమింగ్ అ జన్యున్ ఫాదర్ అప్పుడు నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి స్వరూప నేను ఇంక వేరే ఏం ఆలోచించలే తండ్రి పాత్రను ఒక్కటే నేను దృష్టిలో పెట్టుకున్నా అండ్ ఇద్దరు ఇద్దరు ప్రాణాలు కదా సో అంటే ఒక చిన్న పొరపాటు నెగ్లిజెన్స్ అది లస్ట్ అట్రాక్షన్ కూడా తెలియని ఒక టెండర్ లో ఒక అమ్మాయి తీసుకున్న నిర్ణయం వల్ల ఇద్దరు ప్రాణాలు లేవు ఇప్పుడు శ్వేత ఇప్పటికీ మీ స్టాండ్ అదేనా అంటే అమృత చేసేది తప్ప లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప సి నేను ఎప్పుడు అదే స్టాండ్ నేను ఎప్పుడు ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటే చచ్చేంత వరకు అదే స్టాండ్ మీద ఉంటాను నేను మార్తిరావు గారు చనిపోయే ముందు నాలుగు రోజుల ముందు నేను ఆయన్ని కలిశాను అంటే ఆయన ఫోన్లో మాట్లాడారు సో ఒకసారి జస్ట్ నేను కలుద్దాం పర్సనల్గా అని చెప్పేసి నేను మా బ్రదర్ మంచిర్యాల ద సేమ్ ప్లేస్ నల్గొండ జిల్లా వెళ్ళాను నేను వెళ్ళాను వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ ఎలా ఉన్నారండి అప్పటికే ఆయన హీ వాజ్ సి హీ వాజ్ లుకింగ్ వెరీ సిక్ చాలా సన్నగా అయిపోయి ఉన్నారు ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ మాట్లాడాను నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత దట్ ద దా టూ డేస్ నేను వేరే ఎక్కడున్నాను నేను ఒంగోల్ వైజాగ్ సంథింగ్ ఆంధ్రాకి వచ్చాను నేను వేరే వేరే ఒక ప్రాజెక్ట్ గురించి అక్కడ హోటల్లో స్క్రీన్ మీద సూసైడ్ చూశాను ఆ ఏడ్చుకుంటూ కూడా నేను వీడియో పెట్టాను అది కూడా బాగా వైరల్ అయ్యింది నాకు ఎట్లా అనిపించింది అంటే అరే పాపం నిన్న మొన్న కలిశాను మనిషిని అంటే మనకేం లేదు రక్త సంబంధం లేదు ఏం లేదు అని దాని తర్వాత ఆయన వర్ వర్ధంతికి కూడా నేను పోయాను ఐ బీన్ ఇన్వైటెడ్ బై దేర్ బ్రదర్స్ వర్ధంతికి కూడా నేను పోయాను సో ఐ బీన్ అటాచ్డ్ టు హిమ్ బికాస్ ఆఫ్ దట్ బికాస్ ఆఫ్ దట్ ఎమోషనల్ థింగ్ బ్యాండేజ్ ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలియదు కొన్ని కొంతమంది మనుషులు చూస్తే అరే మన ఆప్తులా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంట్లో మనకు తోడబుట్టిన వాళ్ళు రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళతో సరిగా మాట్లాడాలనిపించదు వాళ్ళతో మనకు సత్సంబంధాలు పెద్దగా ఉండవు సో అట్లా అనిపించింది నా స్టాండ్ ఎప్పుడు ఇదే స్వరూప సూసైడ్ చేసుకోవడానికి ముందు కలిసానన్నారు కదా ఏం మాట్లాడారు మారుతీరావు అంటే ఏదన్నా తప్పు చేశాననే పశ్చాత్తాపం కానీ రిగ్రెట్ కానీ ఏదైనా కనిపించిందా అతనిలో అదేం లేదు అదేం లేదు బట్ ఒక సి ఆయన కూడా కావాలని చేసింది కాదు ఇది ఎప్పుడు మనకి ఇప్పుడు పెద్ద పెద్ద నేరస్తులు ఇంటరోగేషన్లో చెప్పేది ఏంటి మీరంతా చదువుకున్నారు బాగా చదువుకున్న వాళ్ళే నేరస్తులుగా ఇంట్రోగేట్ అవుతున్నప్పుడు మీరు అంత బాగా చదువుకున్నారు కదా మంచి ఫ్యామిలీ మంచి బ్యాక్గ్రౌండ్ మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు క్షణికావేశం అంటే కూతురు మీద ప్రేమ అంత చాలా సంవత్సరాల తర్వాత పుట్టింది దేవుడి అనుగ్రహంతో పుట్టింది బంగారు బిడ్డలాగా ఒక చక్కని బొమ్మలాగా చూసుకున్నారు అడిగిందంతా ఇచ్చేస్తున్నారు సో అంత గారాభంగా ఒక గారాల పట్టిని పెంచినట్టు పెంచినప్పుడు ఎవరో వచ్చి ఒక గద్ద తీసుకుపోయాడే అనే ఫీలింగ్ ఆయనలో ఉంది తర్వాత సరే ఓకే ఆ వీడియోస్ ఆయన పోస్ట్ చేయడము హనీమోన్ వీడియోస్ అప్పట్లో వాళ్ళ సన్నిహితులు కూడా చెప్పారు ఓకే మీరు చేసుకున్నారు చేసుకున్నారు కొద్ది రోజులు దూరంగా వెళ్ళిపోండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మీ నాన్న కూల్ అయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పేసి లేదు సో ప్రవోక్ చేశారు ఆయన ఆ టైంలో తండ్రి బాధ ఆ బాధ ఇప్పుడు మన బిడ్డకి జరిగింది స్వరూప మనమే మారుతిరావు మన బిడ్డను అల్లార ముద్దుగా పెంచుకున్నాము ఏమి తక్కువ చేయట్లేదు అవతలోడు ఆర్థికంగా ఎట్లున్నాడు ఆర్థికంగా మన బిడ్డను మనం చూసుకున్నట్టు ఆయన చూసుకుంటాడో లేదో ఒక్క పూట అన్నం తినపోతేనే మన తల్లియో తండ్రియో అల్లాడిపోతామే బిడ్డలకు వాళ్ళు తిన్న తినపోయినా మనకు పెడతారు తల్లిదండ్రుల గురించి టీనేజ్ వ్యక్తులు ఎందుకు ఆలోచించారు నాకు చాలా బాధేస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఈ దీని గురించి ఎప్పుడు అడుగుతుంటారు వాసు వెంకు చాలామంది చాలామంది బ్రాడ్ పర్స్పెక్షన్ బ్రాడ్ మైండ్ లేని వాళ్ళు ఏమంటారు అంటే ఇదేంటండి మీ కాలేజ్లవ లేకపోతే క్రష ఇలా అడుగుతూ ఉంటారు నో వాసుదేవరెడ్డి మై ఫాదర్స్ నేమ్ వాసుదేవరెడ్డిలో వాసు వెంకటేశ్వరి దేవి ఇక్కడ కూడా బాలాజీ ఉన్నాడు దర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ మై మదర్ అండ్ బాలాజీ వెంకటేశ్వరి దేవి దురదృష్టవశాత్తు మా అమ్మ రెండు వేల పదిహేనులో చనిపోయారు మా నాన్న ఇప్పుడు అమ్మ నాన్న ఎవ్రీథింగ్ ఇస్ అ రిటైర్డ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ సో అమ్మ నాన్న అమ్మ నాన్నకు మించి ఏముంటారు ఈ ఈ ఆ మారుతీరావు ఆ అమ్మాయి ఆ తండ్రి కూతురు ఇన్సిడెంట్ చూసి చాలామంది నేర్చుకోవాలి మారుతీరావు లాగా చాలామంది తల్లిదండ్రులు నాకు చెప్పాను కదా ఒక అద్భుతం జరిగే ముందు అవరోధాలు ఎక్కువ వస్తుంటాయి అవమానాలు కూడా వస్తాయి కొద్దిగా తట్టుకొని నిలబడితే స్టేబుల్గా దాని తర్వాత నిజం మెల్లమెల్లగా బయటకు వస్తుంది ఫస్ట్లో నాకు అన్ని నెగిటివ్ కామెంట్స్ అప్పుడు ఏ నీకు అసలు మనసుందా నీకు నువ్వు నువ్వు అదా నువ్వు విదా ఏంది ప్రేమకుల్ని విడదీస్తున్నావా నేనేం పట్టించుకోలేదు తర్వాత స్టార్ట్ అయింది తల్లిదండ్రుల వర్షన్ మారుతీరావు ఏదన్నారు వాళ్ళు కూడా అమ్మాను నువ్వు మా కడుపునేందు పుట్టలేదు ఈ ఇంతమంది ఇంతమంది పాత్రికేయులు ఉండగా ఒక్క జర్నలిస్ట్కే ఈ యాంగిల్ వచ్చిందా తండ్రి యాంగిల్ వచ్చిందా ఎమోషన్ వచ్చిందా ఒక్క ఒక్క జర్నలిస్ట్ మాత్రమే తండ్రిని సపోర్ట్ చేస్తుందా ఇప్పుడు ఆయన ఒక్కండి చేసేసారు ఎప్పుడు కూడా ఒక సెక్షన్ ఇక్కడ ఉంటారు ఒక సెక్షన్ అటు ఉంటారు ఈ విషయంలో అట్లా కాదు కంప్లీట్గా రౌండ్ ఆఫ్ చేసి కొట్టేస్తారు అన్నట్టు ఆయన రౌండ్ ఆఫ్ చేసేసారు ఇంకా సమాజం సమాజం అసహించుకుంటుంది కన్న తల్లి అసహ్య కన్న బిడ్డ అసహించుకుంటుంది ఎవరికోసం బతకాల ఆయన అది ఇంకంతే అది సెల్ఫ్ పనిష్మెంట్ అని చెప్పాలి టీనేజర్స్కి అందరికీ నేను ఒకటే చెప్తాను టెండర్ ఏజ్లో ఇప్పుడు బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ హిందుత్వ ఇప్పుడు ఎక్కువ హిందుత్వ గురించి ప్రమోట్ చేసే దాంట్లో వీళ్ళు అనుకుంటారు టీనేజర్సు శ్వేతారెడ్డి ఏదో ఇంకా ఆంటీ అయిపోయింది అందుకే సాధు అయిపోయింది ఆ మోదీ ముసలోడు అయిపోయాడులే గడ్డం పెంచేసి ఇంకా రామారామ హృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటున్నాడు ఈ బీజేపీ వాళ్ళకేం పని లేదు ఇంకెప్పుడు వీళ్ళు అంటే రామారామ లేకపోతే కృష్ణకృష్ణ వీళ్ళంతా ముసలి బ్యాచ్ సాధు సంతు అంటే దీస్ ఆర్ ద మోస్ట్ యూజ్లెస్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు కొంతమంది యువత చూస్తున్నారు అది చాలా తప్పు అది చాలా తప్పు ఎందుకంటే యువతకిప్పుడు యువత చాలా షార్ప్ మైండ్స్ ఉంటాయి మీరు ఇప్పుడు ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ అవ్వాలన్నా మీరు చాలా దేశానికి వెన్నెముక రైతు అంటారు కదా అట్లా మీరు కూడా ఫౌండర్స్ ఒక ఎనభై సంవత్సరాల వయసులో ఉన్న మోదీ తాత సరేనాయన మీరు అనుకున్నట్టే ముసలేవుడు తాత ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టీనేజ్లో పరిగెడుతున్నాడు చూ అది చూసి నేర్చుకోండి సరే మేమేమో సాధ్వీలమైపోయాం మేము ఆంటీలమో ముసలోమో ఇంగోదు ఆయనని చూసి నేర్చుకోండి పొద్దున మూడు గంటలకు లేస్తాడు మూడు గంటలే పడుకుంటాడు ఆరు గంటలకంతా స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఆయన మాట్లాడేటప్పుడు ఒక్క చిన్న సరే ఎన ఇప్పుడు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవ్వరి వాయిస్ అన్న తీసుకోండి మీరు ముసలోళ్ళవి వణుకు వస్తుంది మాట్లాడేటప్పుడు ఆయన ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఒణుకు కాదు మన రోమాలు నిక్కుబుడుచుకునేలాగా శక్తి వస్తుంది ఇప్పుడు మోదీ మా భారతీయ జనతా పార్టీ పర్సన్ అనో లేకపోతే బీజేపీ పర్సన్ అనో బీజేపీ బ్రాండ్ అనో నేను చెప్పడంలే మన దేశ ప్రధానో నేను చెప్పడంలే ఆయనలో ఉన్న అకుంఠిత దీక్ష దాని గురించి యువత తెలుసుకోవాలని చెప్తున్నా హీస్ లైక్ అనదర్ వివేకానంద అరే పోయినోళ్ళ ఫోటోలు పెట్టుకొని మనం ఎంత ఆరాధిస్తున్నామే మన కళ్ళెదురుగ్గా ఉన్న ఒక శక్తిని ఆరాధించమని చెప్తున్నాను నేను అఫ్ కోర్స్ నేను చెప్పాను నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మోదీ ఈజ్ లివింగ్ డ్రామా ఫర్ మీరేమన్నా అనుకోండి ఎందుకంటే మీ మీ కళ్ళ ముందు కనిపిస్తున్న వ్యక్తుల్లో మీకు ఎవరున్నారు అయ్యా మోదీ తప్ప మీకు ఇంకెవరైనా ఆల్టర్నేట్ ఉన్నారా మీకు ఎవరన్నా ఆల్టర్నేట్ ఉన్నారా అపోజిషన్లో కూడా లాగా డిటర్మినేషన్తో అకుంఠిత దీక్షతో లేవడము పూజ సంస్కారం దీన్ని బట్టి కదా ఒక మనిషిని క్యారెక్టర్ని అనలైజ్ చేస్తారు యువత మీరు ఎనభై ఎనభై సంవత్సరాల ముసలోడే అంత చేస్తుంటే టీనేజ్లు ఉన్న మీరు ఇంకెంత చేయాలో ఆలోచించండి మోదీజీని ఇన్స్పిరేషన్గా తీసుకోండి మన హిందూ ధర్మాన్ని కాపాడండి హిందూ హిందువుల్లోనే కొంతమంది వైరస్లు ఉన్నారు ఏంది ఈ మతతత్వ కథతత్వ ఈ మతతత్వ ఈ మా లాంటి వాళ్ళము మోదీ లాంటి వాళ్ళు యోగి లాంటి వాళ్ళు కాషాయంని కాపాడకపోతే రాబోయే రోజుల్లో మరీ మరీ భయంకరమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని వీడియోలు కొన్ని వీడియోలు మనం చూపించలేం అకార్డింగ్ టు ద పాలసీస్ ఆఫ్ యూట్యూబ్ మనం చూపించలేం ఒక హిందువుల్ని ఒక పది మంది ముస్లింలు నడి రోడ్డు మీద నరికి చంపేస్తున్నారు హిందూ ప్రొడక్షన్ అనేది ఉండకూడదని చెప్పేసి ఇవన్నీ చెప్పామనుకో చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి అడ్వాన్స్డ్గా రాబోయే రోజుల్లో దేశాన్ని కాపాడే వ్యక్తి మోదీజీ కాబట్టి టేక్ హిమ్ హ్యాజ్ ఇన్స్పిరేషన్ ఒక గురువుగా తీసుకోండి ఒక 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 స ఒక సనాతన్ మాస్టర్గా తీసుకోండి మీకు మీకు వేరే వేరే ఇంటర్నేషనల్ సో మెనీ గురూస్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు అవర్ హిందుత్వం వాళ్ళవి మాత్రం తీసుకుని వాళ్ళ ఆడియోలు వింటుంటారు వాళ్ళ పుస్తకాలు చదివేస్తుంటారు నో మన దేశంలో ఉన్న గొప్ప వాళ్ళని ఫస్ట్ చూసి తర్వాత మీరు విదేశాలకు పోండి అండ్ యువత లవ్ ఇస్ అ స్వీట్ పాయిజన్ రిమెంబర్ మై వర్డ్స్ లవ్ ఇస్ అ స్వీట్ స్వీట్ పాయిజన్ మనకు జన్మనిచ్చిన కన్న తల్లి తండ్రి దైవంతో సమానం వాళ్ళ మనసు బాధ పెట్టే పని మీరు ఏది చేసినా మీరు సక్సెస్ గారు అది ఇట్లనే అవుతుంది వాళ్ళ మనసు బాధ పెట్టి మీరు ఏది చేసినా వాళ్ళ బాధలు మీకు శాపాలు అవుతాయి తప్ప సక్సెస్ రాదు కాబట్టి తల్లిదండ్రులు బాగా చూసుకోండి మన ధర్మాన్ని కాపాడండి ఎస్ మన దేశాన్ని కాపాడండి అయ్యా ఈ టైం వేస్ట్ ముచ్చట్లు మనకొద్దు కమింగ్ టు అమృత ఇష్యూ ఇప్పుడు ఆ అమ్మాయి సింగిల్ పేరెంట్గా కొడుకును పెంచుకుంటోంది తన లైఫ్ని యూట్యూబ్లో కొత్తగా మలుచుకుంది మీరన్నట్టు సినిమాల్లోకి రావడానికి ఏవో ప్రిపేర్ అవుతుంది అన్నారు కదా ఇదంతా చూస్తుంటే ఆ అబ్బాయి సింగిల్ పేరెంట్గా పెరగడం ఏమనిపిస్తూ ఉంటుంది సింపతి ఇంకా కోపంగానే అనిపిస్తుందా ఐ డోంట్ హ్యావ్ ఎనీ 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 యాంగ్రీ ఆన్ అమ్మాయి 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 డాటర్ సి వై షీ హ్యాస్ క్రియేటెడ్ అ బిగ్ మెస్ బై హర్ సెల్ఫ్ ఇక్కడ కోపం కాదు జాలి టెండర్ ఏజ్ కదా కోపం అప్పుడు కోపం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్నై ఇయర్స్ అయిపోయింది ఒక సిక్స్ ఇయర్స్ అయిందా నేను కూడా ఢిల్లీ వచ్చేసా కానీ అమ్మాయి గురించి చెప్తుంటారు కొందరు నాకు అప్డేట్ చేస్తుంటారు ఎందుకు వై వి హ్యావ్ దట్ లింక్ షీఈ్ నాట్ షీఈ్ నాట్ అ బ్లడ్ సిబ్లింగ్ ఫర్ మీ నాకు ఎందుకు చెప్తుంటారంటే ఆ ఇష్యూలో వాళ్ళిద్దరు ఎంత హైలైట్ అయ్యారో నేనంత హైలైట్ అయ్యాను కాబట్టి చెప్తూ ఉంటారు బట్ ఓకే ఇప్పుడైనా మంచిగా సింగిల్ పేరెంట్ యా ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ షుడ్ అప్రిషియేట్ హర్ లే అట్లీస్ట్ ఒక పేగు బంధం మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఒక రెస్పాన్సిబుల్ మదర్గా తన జవాబుదారీతనాన్ని ఆమె తీసుకుంది దట్ ఈస్ గుడ్ అండ్ ఇప్పటి నుంచి మంచి ట్రాక్లో పోయి మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను